సఫీర్ కరీం. ఇండియన్ పోలీస్ సర్వీస్ లో 112వ ర్యాంకు సాధించిన సఫీర్ కరీం మాస్ కాపీయింగ్ కు పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు. 27 సంవత్సరాల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, కేరళకు చెందిన సఫీర్ కరీం సివిల్ సర్వీస్ పరీక్షల్లో 112వ ర్యాంకుతో ఐపీఎస్ కి సెలెక్ట్ అయి కూడా అందులో జాయిన్ అవ్వకుండా కొచ్చిన్ మరియు తిరువనంతపురంలో కరీంస్ ఐఏఎస్ అనే కోచింగ్ సెంటర్ పెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. ప్రజలకి డైరెక్ట్ గా పరిపాలకులైన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కోచింగ్ ఇచ్చి పంపించడం ఇతని పని. ఇలాంటి ఉత్తమమైన బాధ్యతను ఇతగాడు ఎంత అవమానపరిచాడో చూడండి. 20 మంది సివిల్ సర్వీసెస్ రాస్తున్న అభ్యర్థులతో పాటు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్న సఫీర్ కరీం చెవిలో బ్లూటూత్ పెట్టుకుని సమాధానాలు వింటూ వాటిని తన విద్యార్థులకు చెబుతూ మాస్ కాపీంగ్కి పాల్పడ్డాడు. ఇదంతా జరిగింది తమిళనాడులో. దానికి సహకరించింది ఎవరో కాదు, ఆయన భార్యే. హైదరాబాద్లోని అశోక్ నగర్లో లా ఆఫ్ ఎక్సలెన్సీ అకాడమీలో దాని నిర్వాహకుడు రాంబాబు సహకారంతో ఫోన్ ద్వారా తన భర్తకు సమాధానాలు చేరవేసింది. సఫీర్ కరీం చెవిలోని బ్లూటూత్ బడ్ ద్వారా ట్రాకింగ్ చేసిన పోలీసులు సమాధానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో జాగ్రత్తగా గమనించి సఫీర్ కరీం భార్య జాయిస్ జాయిని, సెంటర్ నిర్వాహకుడు రాంబాబుని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. రాజకీయ నాయకుల మీద మనకి ఎలాగో నమ్మకం పోయింది. కనీసం మనల్ని ప్రత్యక్షంగా పాలించే ఉన్నతాధికారులైనా నిజాయితీ పరులైతే బాగుంటుందని భావిస్తాం. అలాంటిది ఇంకా సర్వీసెస్లోకి రాకుండానే ఇలాంటి దొంగదారిలో పాస్ అవుదామనుకుంటున్న సివిల్ సర్వీస్ అభ్యర్థులు రేపటి రోజున ఏం నిజాయితీగా ఉంటారు, ప్రజలకు ఏం చేస్తారు? వీళ్లు దొరికిన దొంగలు. దొరకకుండా అడ్డదారుల్లో వచ్చి మన నెత్తి నెక్కి లంచావతారాలైన అధికారులు ఇంకా ఎంతమంది ఉన్నారో. తీగ ఇప్పుడే లాగబడింది, ముందు ముందు ఎంత పెద్ద డొంక కదులుతుందో చూద్దాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి CBC9.news.